రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాం గుర్తుపెట్టు. వాళ్ళందరినీ బట్టలు ఉడుదూసి ఊరు కాకినాడలని ప్రతి ఊరు ఊరు గల్లీ గల్లీ సందు సందు తిప్పిస్తాను. బలిసి కొట్టుకుంటున్నాను. నేనే దగ్గరుండి మీ జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తాను. రోడ్డు మీద నిలబెడతా, బట్టలు ఊడదీసి పరిగెట్టేస్తా, పేక పిసికి చంపేస్తా. ఈ ఫిజికల్ థ్రెట్స్ అనేది నాకు తెలిసి ప్రపంచ హిస్టరీలో ఎవరు చేయరు. పొలిటికల్ లీడర్స్ లైక్ అటల్ బిహారీ వాజ్పేయి వాళ్ళు మాట్లాడినప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండేది. ఇది కూడా తెలియకుండా మాట్లాడితే ఫిజికల్ గొంతు పిసికి చంపేస్తారండి. నాకు అర్థం కాదు ఏ లీడర్ ఏ కంట్రీలో అలాంటిది మాట్లాడతాడు. ఎంత పెద్ద క్రూడ్ అయినా సరే వాళ్ళ మాట తప్ప ఏది వినపడేది కాదు. వాయిలెన్స్ యూజ్ చేయకూడదు అనేది వన్ ఆఫ్ ద ఫండమెంటల్ పాయింట్స్ ఆఫ్ సొసైటీ. నిన్న పవన్ కళ్యాణ్ ఒక స్వయంగా ఒక దీంట్లో ఏం చెప్పారంటే, నా అభిమానులు మిలిటెంట్స్ లాగా మారిపోయారు, అంతకు మించి పోయారని హీఈస్ అడ్మిటింగ్. మిలిటెంట్ అని వర్డ్ ఎక్కడి నుంచి వస్తాను? పవన్ కళ్యాణ్ నాకు తెలిసి తన 10వ తరగతిలో ఏదో తరగతిలో ఐఎమ్ సూపర్ షూర్ హి డిడ్ంట్ రీడ్ వన్ బుక్ ఆల్సో. ఇప్పుడు మీరు ఆ రోజున మా తల్లిని తిట్టించారు, మా సామాజిక వర్గాన్ని తిట్టించారు, చిరంజీవిని అసమర్థుడు అన్నారు, ఇవన్నీ అన్నారు కాబట్టే కదా వాళ్ళ మీద అంత కోపం వచ్చింది. మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డితో కలిసి మనం చంద్రబాబు నాయుడు దించాలని అనాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంత సడన్ గా ఇంత వైలెంట్ గా ఈ రెటారిక్ పెంచడానికి అది ఎవరికి సిగ్నల్? అది ఇస్ ఇట్ టు సిబిఎన్ అండ్ లోకేష్? రాయలసీమ నుంచి నెల్లూరు డిస్ట్రిక్ట్ లోకి లోకేష్ ఎంటర్ అయ్యే వరకు వారాహి విల్ నాట్ కమ్. ఏ హీరో ఈగో కూడా దాన్ని ఒప్పుకోదో నేను అనుకుంటున్నా. వాట్ విల్ యూ డూ ఇన్ 2029? విల్ యూ గో కంప్లీట్లీ అగైన్స్ట్ టీడీపీ? నేను అనుకోవట్లేదు సార్, ఎందుకంటే నేను ఐ థింక్ ఈ పార్టీ డస్ నాట్ బిలాంగ్ టు జగన్. విల్ బి స్ట్రాంగర్. దే వాంట్ టు డిఫీట్ జగన్మోహన్ రెడ్డి ఓన్లీ బికాస్ ఆఫ్ అమరావతి సార్. లేకపోతే పవన్ కి ఉన్న ఈగోకి వచ్చి సార్ అది సార్ ఇది సార్ అనే ఇది ఈగో పవన్ కళ్యాణ్ ఒప్పుకోదు. రెటారిక్ తోడే మనశిక్ష చేసేయండి అంటే జడ్జి కూడా అండు. ఒకవేళ ఉన్నా కూడా గవర్నమెంట్ చేతిలో ఉన్న పోలీస్ వ్యవస్థ ఉంటే నేను ఏమైనా చేయగలుగుతాను, ఎంతవరకు చేయగలుగుతా, బట్టలు తీసి పరిగెత్తిస్తాను. పవన్ కళ్యాణ్ వస్తే అసహించుకునే వాళ్ళు కూడా ఉంటారు. రీసెంట్లీ జడ్జి లక్ష్మణ్ గారి డాటర్ వెడ్డింగ్కి వెళ్తే డోంట్ అట్టర్ హిస్ నేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అని వాళ్ళు చాలా మంది ఉన్నారు. టెన్షన్ ఉండదు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ సార్ని చూశారు అనే ఒక ఆనందంతో ఏదో సౌండ్ చేస్తూ ఉంటారు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.